బండ్లకి డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకోరు, లేనప్పుడు అయ్యో అని చెప్పి బాధపడతారు. అదేందో నాకు కరెక్ట్ గా అర్థం కాదు. ఏందో ఈ లాజిక్ ఏందని. మనకు ఉన్నదే సేల్స్ తక్కువ, ఆ సేల్స్ లో కొద్దిగా అమ్ముకుంటే పర్లేదు అని ఎక్కడ డిమాండ్ చేస్తారు. ఎందుకో నాకు చెప్పాలనిపించింది, నేను చెప్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. మీకు ఇంట్రెస్ట్ ఉందండి ఏనండి, లేకపోతే వద్దు. దీని గురించి కామెంట్స్ గా నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు చెప్పే ఓపిక్ గా లేదు. స్టార్ట్ చేద్దామా? హలో భయ్, అందరూ మంచిగా? డైలీ వీడియో 141 టైం అని చూసిన డేట్ గా 134 అవుతుంది. డేట్ గా చూసుకుంటే 3/2/2023. ఈ రోజు వర్క్ అయితే మీకు ఆల్మోస్ట్ చెప్పాను భయ్య, మన టీవీఎస్ అపాచీ ఏదైతే ఉందో నిన్న రాత్రి దాదాపు నేను రాత్రి 9:30 వరకు ఏమో పని చేశాను. అప్పటి వరకు అయితే బోర్ వరకు ఎక్కించాను, అంటే నేను చాలా టైం చేస్తాను మీకు ఆల్మోస్ట్ చెప్పాను. 9:30 బోర్ వరకు ఎక్కించాను. ఈ రోజు ఉదయం 9:41 వచ్చేసి మన ఏదైతే బండి ఉందో ఆ బండికి బోర్ ఎక్కించి దాన్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. దాంట్లో టైమింగ్ ప్యాడ్స్ అనేది కంప్యూటర్ ఏం చేశాను అంటే సింగిల్ ప్యాడ్ మాత్రమే ఇచ్చిన, రెండు ప్యాడ్స్ ఇవ్వలేదు. ఆ సింగిల్ ప్యాడ్ తీసుకెళ్లి కంపెనీలో రిటర్న్ ఇచ్చేసి ఆ తర్వాత నిస్సాండే 400 చిల్లరేమో రెండు టైమింగ్ ప్యాడ్స్ అయితే కొనుక్కొచ్చి అయితే మళ్ళీ 11:24 ఇంజిన్ అయితే రెడీ చేసాం. అంటే 1.5 గంటలో జస్ట్ హెడ్ బిగ్ ఇచ్చి ఈ మ్యాన్యుడ్ గిన్నెడ్ అనేది మొత్తం మీకు ఇచ్చి సెట్ చేసాం. తర్వాత 11 బండికి అయితే బెడ్డింగ్ అయితే భయ్య, బెడ్డింగ్ ఎత్తిన తర్వాత బండి స్టార్ట్ చేసాం. ఒకసారి దాని సైడ్ మీరు కానీ ఒక లుక్ చేసుకోండి. ఓకే భయ్య, మనం ఇంజిన్ అయితే బెడ్డింగ్ అయితే ఎత్తేసాము. ఇంజిన్ బెడ్డింగ్ అయితే నెక్స్ట్ టైం కానీ చూసుకుంటే 12:08 అవుతుంది. ఇంజిన్ బెడ్డింగ్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ చేసాము. బండి అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ ఎలా వస్తుంది ఏందనేది మొత్తం చెక్ చేశాను. ఇంజిన్ బీటింగ్ అని ఎవ్రీథింగ్ ఓకేను. ప్రజెంట్ ఏంటంటే బండి స్టార్టింగ్లో పెట్టాను. స్టార్టింగ్లో పెట్టేందంటే మీకు ఇప్పుడు ఇన్విచ్చా కదా, అలాగే స్టార్టింగ్లో ఉంది, డిస్టర్బెన్స్ ఎందుకని ఆపాను. ఇప్పుడు మనకి ఇంజిన్ సైడ్ నుంచి మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇంజిన్ సైడ్ నుంచి చేస్తే ఇంకేంటంటే యాక్సిలరేటర్ కేబుల్ ట్యాంక్ అయి బిగియాలి కాబట్టి యాక్సిలరేటర్ కేబుల్ అయితే చేయించాలి. బాడీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను, మీకు చెప్పేది ఏం లేదు. ఆల్మోస్ట్ సామాను కానీ తెచ్చాను. ఈ రోజు ఉదయం పోయి మడ్గాడ్ కానీ ముందర మడ్గాడ్ లోకల్ మడ్గాడ్ తెచ్చాను. కస్టమర్ కార్డ్ పర్మిషన్ తీసుకున్నాను, లోకల్ మడ్గాడ్ వేస్తున్నాను అని చెప్పేసి. నేను లోకల్ స్పేర్ పార్ట్స్ చేసినప్పుడే కస్టమర్ కార్డ్ పర్మిషన్ తీసుకున్నాను. ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అయితే అసలు అడిగేది ఉండదు మనల్ని, డైరెక్ట్గా తెస్తాను. ఇంకా వైజర్ కానీ తెచ్చాను, 1212 రూపాయలు వైజరు, ఒరిజినల్ వైజర్ తెచ్చిపెట్టినాడు ఇంకా వైజరు. ఓకేనా వైజర్ కానీ ఈరోజు బాడీ వర్క్ ఈరోజు శుక్రవారం కాబట్టి వీలైనంత వరకు చేస్తాను. అందులేదంటే మనం టీవీ షోరూమ్ దాకా పోయి రావాలి. ఏం బండినా? రైడ్ 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 బండి బండి రైడ్ రైడర్ రైడర్ అయితే చూద్దాం పోయి షోరూమ్ పోయేసి. ఎందుకంటే రైడర్ అనేది చాలా బాగుంది, మనం షోరూమ్కి వెళ్ళి వెళ్ళొద్దాం పోయి. ఆడ వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను మీకు ఏమైనా ఉంటే. ఓకే, నీ బండి అయితే నేను స్టార్టింగ్లో పెట్టేసి వెళ్తాను. ఇక్కడ బండి స్టార్టింగ్లో పెడితే ముందర మడ్గాడ్ అంటే కొత్తది కాబట్టి నో ప్రాబ్లం. మడ్గాడ్ పాతది అన్నప్పుడు ఎక్కువసేపు స్టార్టింగ్ పెట్టకూడదు. స్టార్టింగ్ పెట్టినా సరే హ్యాండ్ అనేది ఇటు సైడ్ తిప్పి పెట్టండి, ఎందుకంటే సరేంద్ర గుండి వచ్చిన స్ట్రోక్ మొత్తం మడ్గాడ్ తగలం వల్ల మడ్గాడ్ షింక్ అయిపోద్ది. నేను కొత్త మడ్గాడ్ కాబట్టి ఆల్మోస్ట్ దీనికి వేసేది నేను సరేంద్ర బిగ్గకుండా స్టార్టింగ్ పెడతాను. సరేంద్ర బిగ్గించు కదరా బాబు అని చెప్పాను అనొచ్చు. నేను హాఫ్ అన్ అవర్ వరకు బండికి స్టార్టింగ్లో పెట్టి తర్వాత చెక్ చేసుకొని సరేంద్ర బిగిస్తాను, అది నా అనుమతి, నా ప్రకారం నేను పోతుంటాను. అది ఇంకా ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఒకసారి మొత్తం ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అన్ని మొత్తం చెక్ చేసి తర్వాత అయితే చూద్దాం. ఓకేనా, అదేవిధంగా ఎయిర్ ఫిల్టర్ కానీ ఓపెన్ చేశాను, చేంజ్ చేద్దామని. సరే ఇలా అన్నొచ్చాడు షోరూమ్ పోయేద్దాం బాగా అని చెప్పేసి అడిగితే వెళ్ళొద్దాం. ఓకే భయ్య, చూసారు కదా బండి సైడ్ లుక్ చేశారు. అదేవిధంగా అదే వీడియోలో నేను టీవీఎస్ షోరూమ్కి వెళ్తున్నా అని చెప్పాను. మీకు హైలైట్స్లో కానీ వినబడింది అదే, దీనికి డిమాండ్ ఉన్నప్పుడు వీళ్ళు బండి నమ్ముకోరు, లేనప్పుడు ఎగబడతా ఉంటారు. ఏం లేదు భయ్య, మన హరీష్ అని అయితే నాకు మీకు వీడియో కనబడి ఆయన అయితే రైడర్ అయితే కొందాం అని చెప్పి అయితే రైడర్ అయితే ఆల్మోస్ట్ బాగుంది. నేను మన షోరూమ్కి వెళ్ళినప్పుడు చూసాను, ఇంజిన్ బీటింగ్ కానీ కొద్ది లుకింగ్ సైడ్ నుంచి చాలా బాగుంది రైడర్ అయితే. అందుకని నేను కొన్నామని చెప్పి వెళ్తే ఆ బండికి ప్రజెంట్ ఉన్నది కొన్ని కలర్స్ అయితే చెప్పాడు. ఆ కలర్స్ కానీ అంటే 30 రోజులు అంట, 30 రోజులు అయితే బుకింగ్ అది ఇస్తా అంట. ఆ 30 రోజులు బుకింగ్ కానీ 2022 బండి ఇస్తా అంట, 23 కానీ కదా దరిద్రం. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు 2023 కానీ స్టాక్ వచ్చేసి ఆల్మోస్ట్ డెలివరీ చేస్తాను. సరే టీవీఎస్ బండిలో వాళ్ళకి డిమాండ్ ఉన్నా సరే 2022 స్టాక్ పెట్టుకొని మళ్ళీ 4 రోజులు బుకింగ్ అంటే ఈ సంవత్సరం గడిచిపోవాలి. అంటే 2023 రావాలంటే సెప్టెంబర్ డిసెంబర్లో వస్తాయి, అంటే అప్పుడు ఈ ఎండింగ్ వస్తాయి, అలా ఉంటుంది. ఇప్పుడు ఏదో మనకి ఒక డిమాండ్ ఉంది, రైడర్కి ఒక డిమాండ్ ఉంది, ఐక్యూ ఎలక్ట్రికల్ వెహికల్ ఒక డిమాండ్ ఉంది. డిమాండ్ ఉన్న వరకు లాగేసేయాలి రోడ్డు మీద, మన బండి కానీ రోడ్డు మీద కనబడాలి. అదేందో ఐక్యూ అడిగా ఉండుకో, ఐక్యూ ప్రజెంట్ కానీ స్కూటీలో కానీ చూసుకుంటే స్కూటీలో కానీ కన్వెంట్ లేదు, పెట్రోల్ పట్టించి వాళ్ళేమో లేడీస్ కోసంగా ఇంట్లో ఏదో ఒక బండి కొందామని ఐక్యూ అడిగా ఉండుకో, 3 నెలలు ఇంకెందుకు అయిపోయినాయి సంవత్సరం. మీరు బండి ఇచ్చినప్పుడు 2023 క్లోజ్, 24 ఏదైనా సరే మనకి డిమాండ్ ఉన్నప్పుడు వెంటనే ఇచ్చుకుంటే బాగుంటుంది. అయితే జస్ట్ ఏంటంటే నాకు అనిపించింది అక్కడ, ఎందుకంటే ఒక రైడర్కి కానీ ఒక ఐక్యూకి కానీ డిమాండ్ ఉన్నా సరే వీళ్ళు 1 నెల 2 నెలలు అది చెప్పేసి వచ్చిన కస్టమర్ని డైవర్ట్ చేస్తున్నారు, ఏరియా కంపెనీలకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు.
ఓకేనా మన గాడ ఒక మంచి వస్తువు ఉన్నప్పుడు వెంటనే దాన్ని సేల్ చేస్తానని చూడాలి కస్టమర్కి ఐక్యూవా ఎలక్ట్రిక్ వెహికల్ మూడు నెలలు పడుతుంది సార్ డెలివరీ అయ్యేదానికి ముందుగానే బుక్ చేసుకోవాలి 5000 కట్టాలి 5000 కానీ కాదు 5000 అలా అంటే తర్వాత ఏంద్రా మూడు నెలలు ఏంద్రా సగం సంవత్సరం గడిచిపోతుంటే వేరే కంపెనీలు ఏదో చూద్దామని చెప్పేసి తర్వాత ఉన్నాయి కదా కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్ దాంట్లో అయితే వెళ్ళిపోతున్నారు అదేవిధంగా బైకులు కానీ చూసుకుంటే నెల రోజులంట రైడర్కి అది 2022 స్టాక్ 23 కానీ కాదు 23 అయినా ఓకే నెల రోజులు అంటే పర్లేదు 2022 స్టాక్ నెల రోజులు కాగాలి ఏ ఇంక మిగతా కంపెనీల మాల్ బండ్లు లేవు పల్సర్లు లేవా యమహాలో లేవా హీరోలో లేవా ఏందో టీవీఎస్ అనేది ఏంటంటే వీళ్ళు హైలైట్ అనుకుంటారు ఏమో కానీ డిమాండ్ ఎక్కువ చేస్తారు అంటే వీళ్ళు బండి క్లిక్ అయింది ఆ మా బండి క్లిక్ అయింది అంటే నీ బండి అంత క్లిక్ అయినా సరే కస్టమర్లు ఏంటంటే వేరే దాని మీద డిపెండ్ అయిపోతారు రెండు నెలలు వెయిట్ చేయరు జస్ట్ ఎందుకంటే అంటే ఒకటి మనకి ఆఫర్ ఉన్నప్పుడు దాన్ని ఎంత కూడా ఇచ్చేసుకోవాలి అంతేగాని మేము మూడు నెలలకి ఇస్తాం నెలకి ఇస్తాం అని డిమాండ్ చేస్తే కస్టమర్ ఆలోచన డైవర్ట్ అయిపోతుంది ఏరే షోరూమ్ మీదకి ఏరే షోరూమ్ బండి అనేది డిసైడ్ అయిపోతారు అందుకని చెప్పేసి అయితే మనం అదేవిధంగా టీవీఎస్ అపాచీ కానీ మనం రెండు వెహికల్ చూడలేం ఒకటి రైడర్ చూడడానికి వెళ్ళాం వేరే వాళ్ళకి ఈయనే వీళ్ళ ఫ్రెండ్కి అదేవిధంగా అపాచీ 2V చూద్దామని వెళ్ళాం అపాచీ 2V అపాచీ 4V రెండు కలిపి ఒకే రేట్ అంట 1,52,000 అంట ఏది అపాచీ 2V కానీ 4V కానీ ఏదైనా చూసుకోండి 1,52,000 నెక్స్ట్ కానీ చూసుకుంటే ఐక్యూ కానీ చూసుకుంటే 1,30 ఎలక్ట్రిక్ స్కూటీ ఉంది కదా అది కానీ చూసుకుంటే 1 ఐక్యూవేనా పేరు మర్చిపోయాను అది కానీ చూసుకుంటే 1,30 ఏదైతే రైడర్ ఉందో రైడర్ అనేది 1,25 రైడర్ వచ్చేసి అంటే రైడర్ 1,25 ఐక్యూ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసి 1,30 అపాచీ 2V కానీ 4V కానీ 1,52 ఇక్కడ అపాచీ 4V అండ్ 2V అయితే రెడీ చేస్తారంట రైడర్ వచ్చేసి నెల రోజులు ఐక్యూ వచ్చేసి అది ఎలక్ట్రికల్ స్కూటీ వచ్చేసి మూడు నెలలు అయిపోయింది ఈ టీవీఎస్ అపాచీ 4V అంటే కొనరు ఆ రైడర్ ఏదో కొత్తగా వచ్చింది కొద్దిగా డిఫరెన్స్ ఉంది ఆ డిజిటల్ మీటర్ కానీ అది అంటే చాలా బాగుందని చెప్పేసి కొందామని అడుగుడికి నెల రోజులు చెప్తారు నెల రోజులు ఎంత ఆగేది ఇప్పుడు చేతిలో డబ్బులు పెట్టుకొస్తే నాకు చేతిలో డబ్బులు నిద్రపడ్డది ఏదో బండి కొనుక్కెళ్ళబోదని చెప్పి ఏదో కొనుక్కొని వెళ్ళిపోతాడు ఇది వేస్ట్ ఆ తర్వాత ఎలక్ట్రిక్ స్కూటీ కోసం వస్తాడు ఈడు మూడు నెలలు చెప్తాడు మూడు నెలలు ఏంద్ర నాయన మూడు నెలల్లో నాకాడే డబ్బులు ఒక నెల రోజుల్లో అయిపోతే ఒకటి 30 మూడు నెలలు యాడ్ వెయిట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు కానీ ఏదో ఒకటి ఉన్నాయి కదా భయ ఎలక్ట్రికల్ స్కూటీలు చాలా ఉన్నాయి కదా ఏదో ఒకటి కొనుక్కి వెళ్ళిపోతారు కంపెనీ వాళ్ళు అర్థం చేసుకోవాలి మనం ఎలా సేల్స్ అనేది చేయాలని ముందర దూకాలి కానీ ఒక 100 మందిని స్టాప్ పెట్టుకొని దానికి ఎగ్జాక్ట్గా బండి అనేది కస్టమర్కి అందిపోతే కష్టం కదా అట్లాంటి అంటే మార్కెట్లో ఎక్కువ బండ్లు పెట్టుకొని తర్వాత సేల్స్ దింపుకోవాలి మనం బండ్లు దింపామంటే 100,000 బండ్లు దింపేసి నెల్లూరు మొత్తం మన బండ్లే తిరుగుతున్నాలి ఏదైనా సరే ఇప్పుడు హీరో హోండా బండ్లు చూడు బజాజ్ బండ్లు చూడు పల్సర్ దింపాయంటే దింపేస్తాడు అంతే దింపేసి యాడ్ చేసినా పల్సర్ లేదు అందుకే పల్సర్ క్లిక్ అయిపోయింది అందరు కూడా పల్సర్ ఉంది అనుకో నేను కానీ ఏమన్నా నాకు ఏం తెలియపోయినా సరే అదే పల్సర్లు ఇంతమంది కొనున్నారు కదా పల్సర్ ఎంత బాగుందేమో అని కొంటారు అయితే సబ్జెక్ట్ తెలియదు అంటే దీనికంటే మంచి బండి ఉంది వాళ్ళు ఇలా డిమాండ్ చేయబట్టి ఎక్కడికి వచ్చారని సంగతి తెలియదు అంతే పల్సర్ ఒకప్పట్లో యాక్టివా అలా జరిగింది కదా ఇప్పుడైతే అదేవిధంగా ఏంటంటే ఈ టీవీఎస్ బండ్లు కొనడం స్కూటీలు కొనడం మానేస్తారు అదేవిధంగా ఏంటంటే సుజుకి యాక్సెస్ మీద పడిపోయారు పోయేసి ఇప్పుడు లేదే యాక్టివాకి సేల్ లేదు టీవీఎస్ స్కూటీలకు సేల్ లేదు హీరో స్కూటీలకు సేల్ లేదు ఓన్లీ సుజుకి యాక్సెస్కి ఎందుకు ఉంది అంత సేలు ఇప్పుడు ఆ టైంలో ఆ బండ్లు ఇచ్చాడు ఆ బండ్లు పట్టలేదనే మెకానిక్ మంచి సపోర్ట్ చేశారు మెకానిక్లే ఊరికే సపోర్ట్ చేయరు ఆ బండి అనేది కండిషన్ బాగుంది యాక్సెస్ అయితే దాదాపు ఒక 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు ఎలాంటి రిపేర్ లేదు అదే యాక్టివా చూసుకోండి సెంటర్ స్టాండ్ కానీ స్టార్ట్ అవుద్ది ఇరిగిపోవడం ఇంకా ఆ నుంచి ఇరగడమే అది ఇంకా టోటల్గా ఎందుకు పోయి ఇంకా ఎక్కువ టైం వేసారు వాళ్ళకేదో నేను సపోర్ట్ చేసినట్టు కొంత తిరిగి దాని పట్ల చాలా మంది బాధపడతారు అంటే మమ్మల్ని ఎందుకు ఇలా ఎత్తిరికించండి నీకేం అవసరం ఎత్తిరికించాల్సిన అవసరం అది ఏం లేదు భయ మనం వ్యాపారం చేసేటప్పుడు ఏంటంటే మరీ ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల ఏంటంటే కస్టమర్ అనేది డైవర్ట్ అయిపోతారు వేరే కంపెనీకి డైవర్ట్ అయిపోతారు ఆ తర్వాత మన కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది దాని గుర్తుపెట్టుకోవాలి కంపెనీ యాజమాన్యం అనేది ఎందుకంటే ఒక స్టాఫ్ ఇంతమంది ఒక 20 మంది స్టాఫ్ పెట్టేసి కంపెనీ యాజమాన్యం ఆడో కూర్చునేసి ఈ స్టాఫ్ మీద డిపెండ్ వదిలేసి నెలలో 2 నెలలు 3 నెలలు చెప్తే తర్వాత ఏం చేసుకోవాలి వీళ్ళకి మాత్రం నెల చెప్పి జీతాలు వస్తాయి బండ్లు మాత్రం 3 నెలలకి ఇస్తా అంటారు మీరు కానీ బాధపడండి ఎవరు బాధపడండి జస్ట్ ఫ్లో మూమెంట్ అలా వచ్చింది ఇంకా టోటల్గా నేను చెప్పేది టీవీఎస్ అపాచీ ఇప్పటిదాకా స్టార్టింగ్లో ఉంది అదైతే మళ్ళీ ఇప్పుడే వచ్చి నేను బండి అయితే ఆఫ్ చేశాను ఇంజిన్ కానీ ఓవర్ హీట్ ఎక్కింది టీవీఎస్ అపాచీ కొద్దిగా ఓవర్ హీట్ అవుతుంది ఇంజిన్ అందులో ఎండ కానీ ఎక్కువ ఉంది ఇప్పుడు స్టాప్ చేశాను ఇంకా డైలీ వీడియో షూట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి తర్వాత వచ్చిన తర్వాత టీవీఎస్ అపాచీ స్టార్ట్లో పెట్టి మనం మధ్యాహ్నం అయితే అపాచీ 4V అయితే ఒకటి అపాయింట్మెంట్ ఇచ్చినాం దానికి ఇంజిన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ స్పార్క్ ప్లగ్ అదేవిధంగా ఆయిల్ ఫిల్టర్ ముందర ఫోర్క్ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి మీకు స్క్రీన్ మీద కానీ అదే బండి కాదు ఎఫ్జెడ్ అది ఆ బండి కదా చేంజ్ చేసేయాలి ఇంకా రేపు శనివారం వస్తానో లేదో నాకు ఐడియా లేదు ఎందుకంటే కొన్ని పనులు ఉన్నాయి పెండింగ్ పనులు ఏదైతే చూడాలి చూద్దాం టీవీఎస్ అపాచీ ఏమైనా ఈరోజు రూట్కి వచ్చిందనుకో ఆ ఫింగర్ కాడ పెట్టేసి వెనకాల బాడీ బెండ్ ఉంది కదా దాన్ని ఏమన్నా చూపిద్దాం
ఇంకేముంది భయ్ చెప్పే దానికి అందరికి మనోభయాలు దెబ్బతినట్టు క్షమించండి భయ్య బ్యాడ్ కామెంట్స్ వచ్చే బాబు మళ్ళీ మీ కామెంట్స్ రియాక్ట్ అవి మళ్ళీ నా ఆడియన్స్ అన్న పిచ్చుకోవాల గురించి పట్టించుకోవాలని చెప్పేసి మళ్ళీ నా ఆడియన్స్ నాకు సపోర్ట్ చెప్పి ఎందుకు ఇంత బాధలు మీరు ఎవరు కామెంట్ చేయకపోండి ఏదైనా నచ్చింది అనుకో మంచి కామెంట్ చేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను లేకపోతే ఒక హాయ్ కొట్టండి నేను హాయ్ చెప్తాను మీకు అందరి ఇంక చెప్పేది కాదు అందరికి వీడియో నచ్చింది కదా అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ స్టూడెంట్స్ మీద గట్టిగా సపోర్ట్ చేయండి బాయ్ బాయ్.